హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? అస్సలు బాలా, అస్సలు బాలేదు. ఏంటి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చావండి ఇలా? అసలు దోశ చూస్తాను తినబుద్ధి అవుతుందా? ప్లేట్లో పెట్టేవాళ్ళు అది కూడా. దోశ నాకు ప్లేట్లోనే పెడతారు, గాల్లో ఎలా తీస్తారో ఏంటి? నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానా, వాళ్ళ ఆవిడ గ్లాసులో పెట్టి తీసుకొచ్చింది దోశ. చాలా ఇన్నోవేటివ్గా యునిక్గా తీసుకొచ్చింది తెలుసా, భలే డెకరేట్ చేసింది. చూస్తే అది తినబుద్ధి వేసింది వెంటనే. వాళ్ళ ఆవిడ కూడా అంతే యునిక్గా ఇన్నోవేటివ్గా డెకరేషన్లో ఉందా? పక్కన వాళ్ళ వైఫ్లు ఎంత అందంగా పెట్టారనేది చూస్తారు దోశలు. దోశ ఎవడైనా గ్లాసులో తింటాడా జాను? దానికి బ్రెయిన్ లేక పెట్టి ఉంటుంది. నీకు చేతగా ప్లేట్లో పెట్టావు, నీ గ్లాసులో దోశ కావాలంటే. దోశ గ్లాసులో కావాలంట. ఈ మధ్య జనాలకి లాక్డౌన్లో పిచ్చెక్కి ఏదైనా యునిక్గా కావాలి. ఎట్ట తింటాడు, తాగలేడు కదా. కర్మ, కనీసం ఫోర్ కన్నా ఇద్దాం. కొత్త కొత్తగా ఏదో ఒకటి కనిపెట్టడం, కనిపెట్టి దానికి ఒక ఇన్నోవేషన్ అంటాం. పిచ్చి పట్టి కనిపెట్టిన వాటన్నిటికీ ఇన్నోవేషన్. చీచి, పట్టుకెళ్ళడానికి కూడా కష్టంగానే వచ్చింది. ఓ మై గాడ్, అది ఎట్ట తీసుకొచ్చి పెట్టింది దోశన గ్లాసులు? ఇదిగా చూడడానికి కూడా విచిత్రంగా ఉంది. ఎట్ట తింటావా? చూస్తాను నేను కూడా. అబ్బే, ఇలాగా తెచ్చింది ఇట్లా ఇంత బార్ గ్లాసులు ఎలా తింటారు? ఇలా తెస్తే నీకు తెలియపోతే ఆ ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా. ఆమె పొట్టిగా ఉండి ఉంటుంది, అందుకని పొట్టి గ్లాసులో తెచ్చి ఉంటుంది. ఏంది ఆమె ఫోన్ చేయటమా? ఇగో హర్ట్ అవుద్ది నాకు, రెచ్చిపోద్దాం. వీడికే తక్కువ లేదు, ఇగో వైఫై ఎలా తిరుగుతా ఉంటుంది ఎప్పుడు. సరే నేను ఫోన్ చేస్తాను. నువ్వు ఫోన్ చేస్తే ఆమె ఇగో ఎక్కువ అయిపోద్ది నా మీద. ఇప్పుడు నీకేం కావాలి? ఇంకా వెరైటీగా గ్లాసులో మళ్ళీ దోశ కావాలంతేనా? దోశలో ఏదో సంథింగ్ స్టఫింగ్ పెట్టింది, చక్కగా వెరైటీగా డిజైన్గా చేసుకొచ్చి ఒక చిన్న గ్లాస్ గ్లాసులో పెట్టుకొని తీసుకొచ్చింది. ఇప్పుడు గ్లాసు పొట్టిది కావాలంతేనా? ఆమె పొట్టిగా ఉండి పొట్టి గ్లాస్ తెచ్చినట్టు ఉంది. నేను బారుకున్నా అని బారు గ్లాసులో తెచ్చా, పొట్టి గ్లాసులో తెస్తాను. ఆమె పెట్టడము నేను దోశల మీద దోశలు స్టఫింగ్లు పెట్టడాలు. అంతగా ఏమి నచ్చిందమ్మా? ఆమె పెట్టిన స్టఫింగ్ ఏ కలర్లో ఉందో? నువ్వు ఇవన్నీ అడగటమేనా? ఆమె ఫోన్ చేసి అడగచ్చు కదా. చెప్పానా, ఇగోలు దెబ్బతింటాయి. ఎంతసేపు దోశ? గంటల గంటలు వెయిట్ చేస్తున్నావు ఒక సింపుల్ దోశ కోసం. దోశ వేయటం కూడా రాదా నీకు? నాకు బట్టల పిచ్చ మాత్రమే ఉంది కాబట్టి నువ్వు ఇంకా అదే ప్లేస్లో ఉన్నావు. అదే ఇంకొకళ్ళు అయితేనా, ఈ పెన్నేం పెట్టి నెత్తి పగలు కొట్టి ఉండేవాళ్ళు. నేను కాబట్టి రెండు మూడు రకాలు అడిగినా కూడా వేసి తీసుకొస్తున్నా. నాకు గనక ఫుడ్ని మాట అంటే వచ్చే కోపం గనక ఒక్కసారి చూపించాను అనుకో, నీకు విరక్తి పుట్టాల్సి వచ్చి ఉండేది నా మీద. నువ్వు దోశ వేస్తుంది దెబ్బ రొట్టె. నీకు ఆవిడ చేసినట్టు రావాలంతేనా? బయటికి వస్తుంది, నువ్వు టెన్షన్ పడమాక, నన్ను టెన్షన్ పెట్టమాక. ఇంకో గ్లాస్ తీసావే, ఇది నా సైజుకి తగ్గ గ్లాస్, అండ్ నీ పొట్టకు కూడా సరిపోని ఉంటుంది, చెబ్బీగా ఉంది. అసలు ఈ జనాలు దోశని దోశగా ఎందుకు తినరో నాకు అర్థం కాదు. దోశల్లో అడ్డమైన అన్నీ వేయటం అలవాటు అయిపోయింది. ఈ మధ్య ఐస్ క్రీములు కూడా వేసేస్తున్నారు, చాక్లెట్లు ఐస్ క్రీములు. దోశ అనేదానికి వాల్యూ లేకుండా చేసి పారేసారు. ఏంటా దోశనా? యునీక్గా కొత్త రకంగా కావాలన్నావుగా చేసి పెడతాను. ఎగ్జాక్ట్ ఆమె ఎట్ట చేసిందో అట్ట టేస్ట్ ముందు బయటకు వస్తుంది ఉండు. ఇప్పుడు దీన్ని గ్లాసులో ఎలా కుక్కాలు చేస్తామా? అసలు మనుషులు ఎందుకు ఇంత ఫుడ్ మీద ఇన్నోవేటివ్లు కనిపెడతారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కనిపెట్టడం, వీళ్ళు ఆడెళ్ళి తినొచ్చి ఇంటికి వచ్చి రచ్చ చేయటం. అబ్బా, ఏ బాగానే ఆలోచించానే, కానీ దీన్ని ఎట్ట పగల కొట్టు తింటాడు చూద్దాం. ఇదిగో అయిందా, పొట్టి గ్లాసులో దోశ ఇట్టాగే ఉందా? ఒకసారి మొత్తం రౌండ్గా చూసుకో. ఆగు ఒక్క నిమిషం. మళ్ళీ ఏమైంది? ఏంటి గ్లాసులో దోశని కుదేశావు? ఇదేమన్నా చాట్ అనుకున్నా ఫోక్తో తింటానికి? ఫినిషింగ్ టచ్ చేస్తా. అది కాదు, ఫిల్లింగ్ వేస్తావా? ఇది ఐస్ క్రీమ్ కోనా అందులో ఫుల్గా ఫుల్ చేయటానికి దోశ లోపల. నువ్వేగా అడిగావు ఫిల్లింగ్ పెట్టి దోశని. ఫిల్లింగ్ అంటే ఆమె ఇలా కాదే, వేరే రకంగా చేసింది.
ఇంకేం ఫీలింగ్ వేసింది? గడ్డి కాదు మేము నేసింది. లాభం లేదు, నేను ఫోన్ చేసుకోను. వద్దే, నా ఈగో పాడైపోద్ది. ఇప్పుడు నీకేం కావాలి? ఆ దోశ ఆమె చేసినట్టు రావాలి అంతేనా? కనీసం ఫిల్లింగ్ ఏ రంగులో ఉంది? అది ఏదో వద్దులే, నాకు అర్థమైపోయింది. నేను నీకు ఇన్నోవేటివ్గా తీసుకొస్తా, కంగారు పడమా కాదు. అక్కడ ఫ్రెండ్కి బాగోలేదని చెప్పి చూసి వస్తానని చెప్పి వెళ్ళి గుమ్మటాలు గుమ్మటాలు దోశలు తినొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి వాటి గురించి గోల చిచి, ఇది అసలు నిజంగానే పాడైపోయింది. కొత్త దోశ వచ్చే నీకు చేత కాకపోతే ఆమె కనుక్కొని చెయ్యి, నన్ను తిట్టానికి వాడే టైం ఆమె ఫోన్ చేయొచ్చు కదా. ఇక్కడ ఇగో అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషికి. నీకేంటి కొత్త రకంగా ఫిల్లింగ్ చేసి ఆమె చేసినట్టు కావాలి అంతే కదా. ఆడు దోశ ఇది నిజంగానే కిచిడి ఉన్నట్టు ఉంది. చేయి చెయ్యి, నువ్వు చేసే దోశలు చూస్తే తినబుద్ధే కావట్లేదు. తినబుద్ధి కాకపోతే మంచిది, అసలు గొడవే లేదు. ఏంటి వాళ్ళు ఆయన పెట్టేది ఏమైనా ఉందా? వేస్తారే ఉన్నావు, నీ ట్రైల్స్ నా మీద వేస్తున్నావు. నాకు ఇలా వల్ల కాదు కానీ నాకు ఆకలి వేస్తుంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ తినొస్తా. వాళ్ళ ఇంటికి వెళ్ళి తినటానికి ఎన్ని ఆశలు వేస్తున్నావా? పట్ల కాడ కలిసి వాత పెడతా వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే. ఏమే దోశ అడిగితే వాతలు పెడతావా? పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా, నువ్వు పెట్టావు పెట్టావు కదా, నేను వెళ్ళి తింటా వాళ్ళ ఇంటో. తింటావా? తింటావు. అసలు నిన్ను కాదు అనాల్సింది, ఈ దోశల్ని ఇన్నోవేటివ్లు కనిపెడుతున్నాళ్ళని. చా 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 చా, ఏం బాగుంటున్నావే దోశలు? పచ్చడి నువ్వేగా, వెరైటీగా ఉంటుంది అన్నావు అందుకని ఇట్ట పచ్చడి పులివే కదా. ఇది టేస్ట్ చెయ్యి, ఇది కనుక బాగుందనుకో. సో ఆ దోశ వేసినట్టే నాది మ్యాచ్ అయినట్టు అర్థం. ఇది ఉడకను కూడా ఉడకలేదు నా కర్మ కొద్ది, మరి ఆడ పైన కాసిన ఉల్లిపాయలు కూడా పడేస్తాను. అసలు నాకు తెలియకడతాను జాను, ఆమె దోశలో నీకు అంతలా ఫిల్లింగ్ పెట్టానండి, దోశలు ఎన్ని తిన్నామని ఎంత పెట్టిందని, ఏం జరిగింది అసలు అక్కడ మొత్తం కాజేపు? నాకు ఏం జరిగిందో తెలుసా? వెళ్ళానా, వాళ్ళు అప్పుడే దోశలు తింటున్నారు, తింటారా అన్నారు, అన్నాను, తీసుకొచ్చింది, చక్కగా తిన్నా. ఎన్ని తిన్నా? అరడజనే. అరడజన దోశల్లో ఫిల్లింగ్లు పెట్టిందా? లేదు లేదు, 5 దోశలు మామూలుగానే ఉన్నాయి, 6 దోశలు ఏదో ఫిల్లింగ్ పెట్టింది, దాంతో పొట్ట ఎండిపోయింది. అది అన్నమాట, నువ్వు అక్కడికేమో వాళ్ళ ఇంటికి పలకరించడానికి వెళ్ళావు, మొహమాటం కొద్దీ దోశలు తింటారా అంది, గుండ్రాయిలో తలాడిచ్చి ఒక కుంభాలు కుంభాలు వేసేసి ఉంటావు, 5 తిన్నావు, ఎంతసేపటికి నీ తిండి ఆగదు, అక్కడ పిండి అయిపోతా ఉంటుంది. ఇక ఏం చేస్తా, పొట్ట చూసి భయం వేసినట్టుంది. పొట్టకు తగ్గ రేంజ్లో దోశల్లో ఏదో పెట్టి తెచ్చింది, ఒక్క దెబ్బతో నీ కడుపు నిండిపోయింది, వాళ్ళ పిండి మిగిలిపోయింది. సో ఇది అన్నమాట, ఏదో బలమైందే పెట్టింది జాను దోశలో మాత్రం, లేకపోతే మామూలుగా నీలాంటి పొట్టకు నిండదు. అయినా అసలు పక్కన వాళ్ళు ఏదన్నా తింటారా అనగానే గరగర తలాడిచ్చి తినేయటమేనా? ఇళ్లల్లో వైఫులు పెడుతున్నారు తింటున్నారుగా, మళ్ళీ సరిపోదు, కొత్తగా టేస్ట్ దొరకంగానే నాకేసేయటమే. కానీ ఇదిగో ఇది టేస్ట్ చెయ్యి, దీని భాగవతం ఎట్టుందో చూడు. ఏంటి దోశ ఎక్కడో అడుగున ఎక్కడో ఉంది, ఎలా తింటారే? దాంతో మళ్ళీ నైఫ్ ఒకటి తెచ్చి వస్తుంది, ఎలా కట్ చేస్తారు? ఇదేమన్నా తేలడానికి నూనెలు అప్పడం అనుకున్నావా జాను? దోశ గ్లాసులో కుదేస్తే అట్టాగే ఉంటుంది. అబ్బే ఇలా లేదు, ఆమె తెచ్చిన దోశ అబ్బే ఎట్టుందో, ఏదో తెల్లగా ముక్కలు ముక్కలు ఉన్నట్టుంది మధ్యలో ఫిల్లింగ్. ముక్కలు సగం నాకు తెలియదు కానీ తెల్లగా అంటే యోగట్లో ఏమైనా ముంచేసిందా ఏంటి? అబ్బే యోగట్ కాదు, ఏదో ముక్కలు ఉన్నాయి తెల్ల తెల్లగా. పెరుగు దోశలా ట్రై చేసి ఉంటుంది కాదా? తెల్ల తెల్లగా ముక్కలు, కన్ఫామ్గా తెల్లగానే ముక్కలు ఉన్నాయా? మెత్తగానే ఉన్నాయా? మెత్తగా చాలా స్మూత్గా ఉన్నాయి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుందా అనిపించిందా? కనీసం ఉండు దగ్గరకు వచ్చే మొత్తానికి. ఒక్క నిమిషం, చీరను కూడా కట్టుకున్నాను పాడైపోద్ది, సాక్రిఫైస్ చేసి మరీ దోశలు వేసి పెడతంటే అలా కావాలి ఇలా కావాలి, ఈ దెబ్బతో దోశ అన్నా విరక్తి పుట్టాలి, నాకన్నా ఏటం విరక్తి పుట్టాలి. ఆగు చెప్తా, ఇదిగో ఒక్కసారి టేస్ట్ చేయి, ఇదిగో అలానే ఉందా? ఇదే స్మెల్ కదా, సేమ్ ఇలానే ఉంది. ఒక బైక్ చేయమ్మా. ఈ కర్మ ఏంటి, చక్కగా కామగత్తి చేతులతో తినక. బాగుంది. బాగుందా? సేమ్ డిట్టో ఉంటుంది. ఎందుకు ఉండదు? కూతురు పొద్దున బ్రెడ్ తినదని ఊసేసింది, మిగిలిపోయిన బ్రెడ్ ఉంది, బటర్ పోసి టోస్ట్ చేసింది, ముక్కలు ముక్కలుగా తుంచింది, ఆడుకుంది, ప్లేట్లో పడేసింది, దాన్ని ఊరికే బిల్లులో పారేయటం ఉందని ఈ దోశలో వేసి చుట్టి గ్లాసులో పెట్టి తెచ్చాను.
ఇప్పుడు నీకు సేమ్ టేస్ట్ కూడా మ్యాచ్ అయ్యింది అవునా? అంటే నిన్న వాళ్ళ అమ్మాయి వద్దని వదిలేసిన బటరు బ్రెడ్ పూసింది పారేసుకోవడం ఇష్టం లేక నీ పొట్ట చూస్తేనేమో ఇంత ఉంది, ఎన్ని దోశలు వేసినా పిండవ చేస్తున్నావు. దాంతో ఇంటో నుంచి బయటకు వెళ్ళేటట్టు అవ కనిపించలా, అందుకే నావేం చేసింది దాన్ని వేసి మూట కట్టి గ్లాసులో పెట్టి నీ మొహాన్ వేసింది. గుడుక్కులు మింగావు, కత్తిలా ఉన్నారు, రాత్రి అంతా కలవరిచ్చావు. దీన్ని బట్టి నీకేమర్థమైంది జాను? ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఏమన్నా తింటారా అని అడిగితే ఎగబడి తినకూడదు, కొద్దిగానే తినాలని. పక్కనోళ్ళ లైఫ్లో టేస్ట్లు, పక్కనోళ్ళ పద్ధతులు వాళ్ళకి మాత్రమే బాగుంటాయి. మనకి మన పద్ధతులు, మన అలవాట్లే బాగుంటాయి. వాళ్ళవి మనలాగా, మన ఆళ్ళలాగా సెట్ అవ్వవు. అర్థం కాలే నీకిత అర్థం కాదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసే పనులు వాళ్ళకి గ్రేట్ అనిపిస్తాయి, కానీ మనకు థ్రెట్ అనిపించవచ్చు. సో వాళ్ళ పనులు వాళ్ళే చేయాలి, మన పనులు మనమే చేయాలి. దూరంగా ఉన్నది చూసి అబ్బా బాగుంది మనం చేద్దాం అనుకోకూడదు, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది దూల తీరిపోద్ది. అందుకని ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలి. ఓకే గైస్, ఇది ఇవాళ కాన్సెప్ట్. మనకి ఎదురుగా ఉన్న దానికంటే ఎప్పుడూ జనరల్గా మనకి దూరంగా ఉన్నది చాలా బాగుంది, పర్ఫెక్ట్ అని మనం అనుకుంటాం. కానీ ఒక్కటి నిజం, మన లైఫ్లో మనకి ఏది ఉందో అది బెస్ట్, పక్కన వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఏది ఉందో అది వాళ్ళకి బెస్ట్. కానీ మనకైతే బెస్ట్ అవ్వదు కదా. సో మనకి ఏది ఉంటే అదే మన బెస్ట్ అని హ్యాపీగా ఫీల్ అవ్వటం అన్నమాట. ఇది ఇవాళ కాన్సెప్ట్లో నేను చెప్పాలనుకున్నది. ఇంకెందుకు ఫ్యాషన్ టాపిక్కి వెళ్ళిపోదాం, రండి. నీ గురించి కాదు, నాది ఫ్యాషన్ టాక్ మాట్లాడుకుంటాం. కెమెరాల నుంచి అలా పక్కకు జరిగితే ఇలా మేము చెప్పుకుంటాం, సరేనా? సో ఎప్పట్లాగే ఇవాళ ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది యాక్చువల్గా ఫ్యాన్సీ శారీ. దీన్ని సాఫ్ట్ సిల్క్ శారీ లేకపోతే డూప్లికేట్ బెనారస్ అలా అంటారనమాట. అయితే జనరల్గా ఫ్యాన్సీ శారీ ఇది. ఇది ప్లెయిన్గా వచ్చింది మామూలుగా అయితే, ఈ జస్ట్ సిల్వర్ జరీ బుటాలు ఒక్కటే వచ్చింది. బాగా వెయిట్లెస్, హాయిగా ఉంది శారీ మాత్రం. కాకపోతే ఈ బార్డర్ మాత్రం మేము విడిగా వేయించుకున్నాం అనమాట. ఒక సిల్వర్ క్లాత్ తీసుకొని బార్డర్ వేయించుకున్నాం. జనరల్గా నాకు కానీ మా మదర్కి కానీ ఒక థాట్ ఏంటంటే డైరెక్ట్ శారీని కట్టుకోబుద్ది కాదు, దానికి ఏదన్నా సంథింగ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలనిపిస్తుంది. అమ్మల వాటి నాకు ఎప్పటిలాగా ఎక్కిచ్చేసింది కదా, ప్రతి చీరకు అంతే, నాకు ఏదైనా ఇంతన్నా బార్డర్ ఉంటే చాలు అనిపిస్తుంది అనమాట. అందుకని ప్లెయిన్ శారీకి కూడా ఈ రకంగా బార్డర్ వేసాం. సో ఇది పళ్ళు, పళ్ళు గ్రీన్ కలర్ వచ్చింది మామూలుగా అయితే, ఇలా వచ్చింది పళ్ళు. దీనికి కొంచెం సింపుల్గా ఉంటాను కానీ సింపుల్ టసల్సే, లాంగ్ గ్యాప్తో పెట్టించాం అనమాట. ఇలా ఉన్నాయి టసల్స్ దగ్గరికి, ఇలా ఉంటుంది, చిన్న సైజే కతే ఫ్యాన్సీ శారీకి జాలే అన్నట్టు అనమాట. కతే బ్లౌజ్ మాత్రం దీనికని తీసుకోలేదు, మంచి క్వాలిటీ బ్లౌజ్ అయితే మనకి మిగతా వాటికి పనిచేస్తుందని బెనారస్ ప్యూర్ బెనారస్ క్లాత్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించాం. ఓన్లీ ఫార్మల్, అంటే ఫార్మల్ కాదు ట్రెడిషనల్ స్టైల్లో చేయించాం, దీనికి ఏమి క్యాజువల్ లాగా ఫ్యాన్సీ హ్యాండ్స్ లేవు. కతే హ్యాండ్కి మాత్రం నేను ఒక చిన్న లేస్ వేసుకున్నాను. ఇది చూడటానికి ఇలా బాగానే ఉంది కానీ ఇది అడుగును మాత్రం చాలా గుచ్చుకుంటా అనీజీగా ఉంది. ఈ షూటింగ్ అయిపోయినాక దీన్ని అయితే పీకేస్తాను. మీరు ఎప్పుడు ఇట్లాంటి లేస్ అయితే వేసుకోమాకండి, నేను రాంగ్ డేసిన్ ఇది, ఎవరిదో చూసి ట్రై చేశాను బాగుంటుందని, బట్ వర్క్ అవ్వలేదు. సో అదనమాట. దీనికి బ్యాక్ సైడ్ కూడా పెద్ద మోడల్ ఏం లేదు, సింపుల్ మోడలు, సింపుల్గా ఉంటుందని, క్లాత్ మంచిదని, వేస్ట్ చేయకూడదు, అన్నిటికీ మ్యాచ్ అవుద్ది అన్నట్టు ఇలా కుట్టించుకున్నాను బ్లౌజ్ని. సో ఇంక ఇప్పుడు జ్యువెలరీ గురించి, ఇది ఆల్రెడీ ఇంతకుముందు నా వాటిలో చాలా వాటిలో చూసే ఉంటారు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, సిల్వర్ ఫినిష్ వచ్చింది, గ్రీన్ బీడ్స్ది అనమాట. దాని మ్యాచింగ్ పోగులు ఇవి, దాంతోపాటే సెట్లో వచ్చినాయి ఇవి. డ్రెస్సెస్ మీదకి, లాంగ్ ఫ్రాకుల మీదకి బాగుంటుంది అనుకున్నా, బట్ ఇవాళ చీరకు కూడా మ్యాచ్ అయిందని పెట్టేసుకున్నా. మెయిన్ గ్రీన్ పళ్ళు ఉంది కదా. ఇదేమో బ్యాంగిలు, ఇది దీని మ్యాచింగ్ కాదు, విడిగా తీసుకున్న బ్యాంగిలు. దీంట్లో గ్రీను పింకు కాంబినేషన్స్ ఉన్నాయి. ఇదంతా వైట్ గోల్డ్ ఫినిష్ టైప్ అనమాట, కానీ రియల్ గోల్డ్ కాదండి, ఫేకే కదా. సో ఇది ఇవాళ ఫ్యాషన్ టాక్ అనమాట. మీకు ఈ శారీ ప్రైస్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఇన్స్టాలో పింగ్ చేయండి. యాజ్ ఆల్వేస్ నేను శారీ పిక్చరు నేను వేసుకున్న ఫోటో పెడతాను ఇన్స్టాలో. అండ్ కాకపోతే ఇది నేను ఎక్స్పెన్సివ్ ఏం కాదు, బడ్జెట్ శారీ, చాలా చీప్లో కొనుక్కున్నాను. సో మీకు ఐడియా ఉంటుంది చూడంగానే. ప్రైస్ కావాలంటే ఇన్స్టాలో పింగ్ చేయండి. ఇంక ఇప్పుడు మీరేం చేసేయాలి, ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రిప్షన్ గుద్ది మంచి లైక్ కొట్టేసేయండి, నైస్ కామెంట్ కూడా పెట్టేసేయండి. ఇంకోసారి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటిదాకా బాయ్. మరి చాలామంది బేబీ కేరింగ్ గురించి చెప్తారు కానీ ఎవరైతే భర్తిస్తారో
మదర్ కేరింగ్ గురించి చాలా తక్కువ చెప్తారు. ఏమన్నా అంటే వెయిట్ లూజు లేకపోతే ఫీడింగ్ ఇవ్వడానికి నువ్వు మంచి హెల్దీ ఫుడ్ తినాలి, ఈ రెండు మాత్రమే మనకి ఎక్కువ గైడెన్స్ ఇస్తుంటారు కదా. కానీ మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతామో, దానివల్ల హార్మోన్స్ చేంజెస్ వల్ల ఫ్యామిలీ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, అవన్నీ చాలామంది గైడ్ చేయరు. ప్రతి ఒక్కరికి వాళ్ళు డెలివరీ అయ్యేదాకా ఎవరికీ తెలియదు. అలానే సేమ్ నాకు కూడా, నా ఫస్ట్ డెలివరీకి నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, లైక్ హ్యాపీ.